గతంలో సోషల్ మీడియా పోస్టుపై దుమారం రేగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టును ఖండిస్తూ కుప్పంలో తెలుగు మహిళలు వినూత్నంగా నిరసనను తెలియజేశారు. కాళికాదేవి, ఆదిశక్తి, గ్రామ దేవతల వేషాలు వేసుకుని చేతిలో కర్పూరం వెలిగించి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన వారిని కఠినంగా శిక్షించాలని శపించారు. అయితే ఈ నిరసనను ఉద్దేశించి చేసిన అనుచిత పోస్టుపై తెలుగు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మహిళలు చేసిన నిరసన వీడియోలతో పాటు వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ భరత్ పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. చంద్రబాబు కోసం ఆది పరాశక్తి అవతారమెత్తిన కుప్పం బిడ్డలు పెయిడ్ ఆర్టిస్టులు, తాగిన మత్తులో ఏ విధంగా ఊగుతున్నారో చూడండి అంటూ ఎమ్మెల్సీ భరత్ పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాలో పోస్టు రావడంతో ఈ వివాదం రేగింది. ఈ పోస్టుపై తెలుగు మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టిన ఎమ్మెల్సీ భరత్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కుప్పం నియోజకవర్గ తెలుగు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ భరత్ కుటుంబంలోని మహిళలు ఇలాగే చేస్తే వారు తాగి చిందులేసినట్లేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ భరత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్సీ ఇంటిని ముట్టడిస్తారని హెచ్చరించారు. అయితే ఈ పోస్టు వ్యవహారంపై ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భరత్కు సంబంధించినట్లు చెబుతున్న ఆ ఫేస్బుక్ ఖాతా నకిలీదని, ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఫ్రైడే అమ్మవారి వేషంతో మా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ అధ్యక్ష నిమిత్తం మేమందరం కూడా దానిని నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ మన భరత్ ఎమ్మెల్సీ గారి బొమ్మని కామెంట్ చేశారు. ఇది మేము తాగేసి ఊగుతున్నామని, ఇది మా ఇళ్లలో చూసి ఇప్పుడు మా ఫ్యామిలీస్ లో చాలా సఫర్ అవుతున్నాము. మేము ఇక్కడ మహిళలందరూ కూడా అమ్మవారి భక్తి శ్రద్ధలతో ఆ రోజు దీక్ష చేసినటువంటి వీడియో, భరత్ అనే వ్యక్తి ఇక్కడ పెట్టినటువంటి కామెంట్స్ చదవండి. యావత్ మహిళా లోకమంతా కూడా ఇది చూడాలి. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఈయన ఇలా మాట్లాడడం, ఇలా ట్వీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా అందరూ చదవాలి. ఇలాంటి వారిని మనము కుప్పం నియోజకవర్గంలో ఎన్నుకున్నామని చెప్పి కుప్పం ప్రజలు ఎంతో ప్రశాంత వాతావరణంలో అమ్మవారి భక్తి శ్రద్ధలతో బ్రతుకుతున్నటువంటి మహిళలు ఇక్కడ, అలాంటి వారి మీద మీరు ఇలాంటి నిందలు మోపడం ఎంతవరకు కరెక్ట్? మా ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికే మీరు ఇలా చేస్తున్నారు. భరత్ గారు, మీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీ తల్లి మీ భార్య కూడా ఇలా తాగుతూ ఊగుతారా చెప్పండి? ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మిమ్మల్ని.